చెప్పమ్మా. ఎరా నందు, ఎలా ఉన్నావురా? బాగున్నాను. జ్యోతిష్కుని కలిశానయ్యా, నీకు పెళ్లి టైం దగ్గర పడిందన్నారు. నువ్వు కోరుకున్న అమ్మాయి నీకు చెంతనే ఉంటదంట. అమ్మా ఫోన్ పెట్టేమ్మా. అలా కోపడకయ్యా, ఇంకా 14 ఏళ్ళు నువ్వు ఉండబోయే చోటే వేరంట. మీటింగ్ హాల్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. నీకు భారీగా వస్తుందంట. నీ గురించి గుళ్ళు ఒప్పుకున్నాను, నువ్వు నాన్ వెజ్ తినకు. ఏంటిది ఓపెన్ అవడం లేదు? ఏమయ్యా లోపల ఎవరో ఉన్నట్టుగా తలుపు కొడుతున్నావు? చెమ్మకి తలుపులు బిగుసుకుపోయి ఉంటాయి, బాగా తొయ్యి. ఒక నిమిషం. అయ్యో పొరపాటు చేశాని. ఇక ఆపు, ఒళ్ళు పెంచి ప్రయోజనం లేదు. నేను తోస్తాను చూడు. ఏంటి తొయ్యలేకపోతున్నాను? ఇంకోసారి ట్రై చేస్తా. ఎందుకు నన్ను తోసావు? నేను ఎక్కడ తోసాను? ఊరికే తాకాను. తాకావా? అయిపోయావాణ్ణి. ఈ ఐటీ పిల్లలకి డబ్బు సంపాదిస్తున్నామనే పొగరు పగలే లైట్ వేసేశాడు చూడు. అమ్మా ఎవరో సర్రను వెళ్ళినట్టు అనిపించింది. మామయ్య లోపలికి వచ్చింది మన ఇద్దరం కదా, ఇంకెవరు ఉంటారు? అది కాదయ్యా, పట్టును ఇలా క్రాస్ అయినట్టుగా అనిపించింది. అనిపిస్తుంది అనిపిస్తుంది. ఒకవేళ భ్రమ అయి ఉంటుందా? రాత్రి కొట్టింది దిగలేదేమో. నువ్వెందుకయ్యా దాన్ని ఊపుతున్నావు? బాగా టైట్ గా ఉంది మామయ్య, రావట్లేదు. నేను ఒకసారి ట్రై చేసి డోర్ దగ్గర చూశానుగా. ఇలా చూడు, నేను స్మాల్, నువ్వు మీడియం. నువ్వేమన్నా రామ్ చరణ్ అనుకున్నావా? నువ్వు తప్పుకో, నేను తీస్తా. తీయండి తీయండి. ఏంటయ్యా తీలేకపోతున్నా? రావట్లేదు కదా. ఇలా చూడు, గ్యాస్ ఇచ్చిన వాళ్ళు స్టవ్ ముట్టుకుంటే ఏమి అనరు, ఇక్కడే కాఫీ కాచుకుని వెళ్ళిపోదామే. అయ్యో మామయ్య ఎందుకు మామయ్య ఇవన్నీ? ఇలా చూడవయ్యా, నీ ఇల్లేమో చెన్నిల్లు, జనమేమో ఎక్కువగా ఉన్నారు, ఇదేమో బ్రాడ్గా ఉంది, ఖాళీగా కూడా ఉంది. ఇక్కడే కాఫీ పెట్టుకుని మనం తీసుకుని వెళ్ళిపోదాం. ఎవ్వరూ ఏమి తప్పుగా అనుకోరు. నువ్వు వెళ్ళి పాలు తీసుకురా, పొరపాటున పెరుగు తీసుకోకు, వెళ్ళు. బ్యాచిలర్ కుర్రాడికి ఇంత పెద్ద రూమ్ ఎందుకు? ఇలాంటి పిల్లలు ముందు కొట్టకుండా ఉండలేరే, ఎక్కడైనా పెట్టుంటాడు, వెతికి పట్టుకుందాం. బారు పై షెల్ఫ్ లో పెట్టుంటాడా? వదలకూడదు, అక్కడ కూడా వెతికి చూద్దాం. ఇక్కడేం చేస్తున్నావు? అది కాదల్లుడు, మందులేని ఇల్లు చావిలులా ఉండదల్లుడు. మామయ్య చావిలు మనది, ఇక్కడేమైనా శవం ఉందా? ఇతరుల ఇంట్లో ఇలా చేయకూడదు, రా వెళ్దాం. సరే ఇతరుల ఇంట్లో చెయ్యకూడదు, కానీ మీ ఇంట్లో మీ నాన్న తాగి తాగి బ్యాలెన్స్ ఏదైనా పెట్టి ఉంటాడు, దాన్ని వెళ్ళి తీసుకురా, వెళ్ళు. మిగిలి ఉంది, అది మీ అమ్మాయి వేసేసుకుంది. ఏంటి మా అమ్మాయి వేసిందా? ఏమంటున్నావురా, దానికి ఇప్పుడు అలవాటు వచ్చిందిరా? అయ్యో వేయడం అంటే ఆ వేయడం కాదు, ఆ వేయడం అటక మీద వేసింది. అటక మీద ఉన్నదాన్ని తీసుకురా, నేను ఇక్కడ కొంచెం నడుం వాలుస్తాను. ఏడు మామయ్య పడుకుంటున్నావు? అదేం లేదయ్యా, పొద్దు నుంచి పని పడలేకుండా ఉన్నాను కదా, కొంచెం రెస్ట్ తీసుకుంటాను. నేను చెప్పేది విను, నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ కాఫీ పెట్టి ఇచ్చేసి అటక మీద ఉందని చెప్పావు కదా ఒక క్వార్ట్రో, దాన్ని తీసుకురా, మన ఇద్దరం కలిపి కొట్టేద్దాం. ఏమంటావు? ఓకే సరే తీసుకొస్తాను. అయ్యయ్యో ఏంటి ఇలా ఒక్క పోస్తోంది? ఉంది కదా ఏసీ, వేసుకుందాం. అయ్యో అబ్బా, ఏసీ ఒకటి వేశాడు, నిన్న కొట్టిన సరికి ఇంకా దిగలేదే. జంగ్ చెక్క 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 జంగ్ చెక్క చా.
ఎంతకు మించి ఆపుకోలేను. ఏసీ ఇక్కడుంది, నీళ్లు అక్కడ కారుతున్నాయి, ఒకవేళ రిపేర్ అయి ఉంటుందా? ఇతను మందు కొట్టేసి దాంట్లో నీళ్లు పోసి గిలగిలా కొట్టి తాగుతున్నట్టున్నాడు. మనం కూడా అదే టెక్నిక్ ఉపయోగిద్దాం. అవసరమట్రా ఇది నీకు.